మా ఆరు గ్యారెంటీలు మా డిక్లరేషన్స్ రైతు డిక్లరేషన్ వరంగల్లో చేసింది మహిళా డిక్లరేషన్ యూత్ డిక్లరేషన్ వీటిని మక్కికి మక్కి కాపీ కొట్టాడు ఆ కాపీ కొట్టేది కూడా సరిగ్గా కొట్టలే అంతో ఇంతో చదువుకున్నోడు రాకుంటే క్వశ్చన్ రాసుకోవాలంటే పక్కదంట్లో కాపీ కొడితే జర అర్థం చేసుకొని కాపీ కొడతాడు ఏమీ చదువుకోకుండా అక్షరాలే రాలేనోడు మొత్తం పేపర్ ముందల పెట్టినా కూడా సరిగ్గా కాపీ కొట్టాడు ఇది కేసీఆర్ పరిస్థితి ఆశిస్తున్న కేసీఆర్ ను కేటీఆర్ ను హరీష్ ను ఎందుకంటే బీఆర్ఎస్ లో మిగతా వాళ్ళందరూ ఉన్నా లేకున్నా ఒకటే వాళ్ళ నోట్ల మాట రాదు వీళ్ళకి చెప్పలేరు ఆ ముగ్గురే బీఆర్ఎస్ పార్టీ అంటే కొడుకు మామ కొడుకు అల్లుడు 2018 లో ఎట్లయితే మభ్యపెట్టి ఎన్నికల ముందు బ్రహ్మాండమైన మేనిఫెస్టో అని చెప్పి ఏదైతే మీరు వాగ్దానాలు చేసిరో దాన్ని నమ్మి ప్రజల్ని ఓట్లేసిరు కాబట్టి మూడోసారి కూడా మళ్ళా ముచ్చటగా ప్రజల్ని మోసం చేయొచ్చు అని చెప్పి మళ్ళీ మిన్న మీ మేనిఫెస్టోలో ఇవన్నీ కూడా పెట్టింది మొత్తం మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఈ 10 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని అంటే లెక్కకు 1500 కూడా వస్తలేవు దాంట్లో మళ్ళా మీ పిఏలకు మీ నాయకులకు వాళ్ళ బంధువులకు అక్కలకు తమ్ముళ్ళకు చెల్లెళ్లకు మీ డ్రైవర్లకు ఇచ్చుకున్నాం మేము ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లేమో పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పైన కప్పు ఉండాలి చెత్త ఉండాలి అని చెప్పి ఇచ్చినాం అది డిఫరెన్స్ మాకు వాళ్ళకు అలాగే అసలు ఎట్లా అనుబుద్ధి అవుతుందా మీకు రేషన్ కార్డులు ఇస్తాం రేషన్ లో సన్న బియ్యం ఇస్తాం ఈ 10 ఏళ్లల్లా సిగ్గుండాలి మాట్లాడడానికి ముఖ్యమంత్రి గారికి 10 ఏళ్లల్లా ఒక్కరికైనా అదనంగా ఒక రేషన్ కార్డు ఇచ్చిరా మీరు ఇచ్చినవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇచ్చిన రేషన్ కార్డులే కదా ఇంట్లో కొడుకుకు కూతురుకు పెళ్ళైపోయి పక్కన సంసారం చేస్తే వాళ్ళకి ఇవ్వాలి కదా ఏడిచ్చినావు ఇప్పుడేమో మళ్ళీ వాళ్ళకి సన్న బియ్యం ఇస్తా అంటున్నావు మళ్ళీ ఇన్ని సంవత్సరాలు మీరు దొడ్డి బియ్యం తింటున్నట్టే కదా వాళ్ళు దారుణంగా ఫెయిల్ అయిపోయింది రేషన్ కార్డు ఆహార భద్రత విషయంలో ఈ తెలంగాణ ప్రభుత్వం చాలా దారుణంగా ఫెయిల్ అయిపోయింది తెలంగాణ ప్రజలు ఏమన్నా పువ్వు పెట్టుకున్నారా చెవుల ఒకసారి మోసపోయిండ్రు రెండోసారి మోసపోయిండ్రు మళ్ళీ మూడోసారి కూడా మోసపోతారు వాళ్ళని మోసగించవచ్చు అని చెప్పి మీరు అనుకుంటున్నట్టున్నారు కానీ మీ పప్పులేమి ఈసారి ఉడకవు